రైతులను తీవ్ర నష్టాల పాలు చేసే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యాపార బిల్లులను రద్దు చేయాలని రైతు సంఘం నేతలు కొమ్మన నాగేశ్వరరావు కాప శ్రీనివాసరావులు అన్నారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో రైతులు చేపట్టిన సంఘీభావ దీక్షల సభలో పలువురు రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కాప శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని పురుగుల మందులు, ఎరువులు ప్రభుత్వాలు సరఫరా చేయాలన్నారు. నీటి మీటర్లు పెట్టే కుటిల ప్రయత్నాలు మానుకోవాలన్నారు. వ్యాపారం చేసేందుకు రైతన్నలకు ఉచితంగా నిరంతరాయ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ప్రభుత్వమే అందించాలని, లేని పక్షంలో ప్రభుత్వాలే వ్యాపార ఉత్పత్తులను కొనుగోలు చేసి వ్యాపారాన్ని లాభసాటిగా మార్చాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకులు వీళ్ళందరూ కలిసి బూడిపటాని పన్నారు. ఈ రోజు ఏదో రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ ఈ రైతుకి ఏదో డబ్బులు రావట్లేదు, మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయనే ఒక కుట్టు కుతంత్రంతో ఈ రోజు మూడు వ్యవసాయ చట్టాలని ఈనాడు భారతదేశం పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి రైతు చేసినటువంటి రద్దు చేసినటువంటి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఆనాటి వరకు కొన్ని ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు మేము ఈ కార్యక్రమం చేస్తామని మరి 30 రోజుల నుంచి కూడా 34 రోజుల నుంచి కూడా ఆ కరుణ కట్టిన చలిలో మరి రోడ్ల మీద టెంట్లు వేసుకుని మరి ఇలా నాయక గారు వీళ్ళందరూ చెప్పిన విధంగా అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు మరి అనేకమైనటువంటి కంపెనీ మరి సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరూ కూడా మరి వాళ్ళందరూ సాంఘీభావం తెలుసుకుంటూ మరి యొక్క వ్యవసాయ చట్టాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందో వాటిని ప్రకటించాలని ఈ రైతు సోదరులందరికీ మద్దతు ప్రకటించడం. ఈ రోజు ఒక పోతిరెడ్డిపల్లి గ్రామమే కాదు, ఒక రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 86 గ్రామాలు కూడా ఈ రైతు ఏదైతే ఢిల్లీలో చేస్తున్నారో మరి ఈ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసినందుకు సాంఘిక భావంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి రైతు సంఘాలను కూడా చేయాలి. ఈ రోజు చూస్తున్నాం మనం పుట్టిన దగ్గర నుంచి వ్యవసాయం చేసేవాళ్ళమే, వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాం. కానీ ఈ రోజు మనం ఉదయం మరి 5 గంటల దగ్గర నుంచి కూడా రాత్రి 10 గంటల వరకు కూడా రైతు ఎన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నో వర్షాలు తడుతున్నాడు, ఎన్నో వానలకు ఎండుతున్నాడు, ఎన్నో ఎండలకు ఎండుతున్నాడు. కానీ తను పండించిన పంటకు ఏనాడానికి గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతున్నారు. ఈ రోజు చూస్తున్నాం మనం గత 30 సంవత్సరాల్లో ఏనాడు లేని వర్షం ఈ రోజు రాష్ట్రంలో పడింది. ఈ రోజు రైతు మొత్తం పెట్టుబడంతో పెట్టాడు, నోటికొచ్చే తరుణంలో ఈ రోజు అకాల వర్షంలో ఈ రోజు రైతు పూర్తిగా పండించిన పంటంతా కూడా అన్ని పంటలు ఒక వరే కాదు, ఈరోజు వెజిటేబుల్సే కాదు, మరి అన్ని పంటలు కూడా ఈరోజు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశాన్ని పెడుతున్నటువంటి రైతాంగం ఇస్తే రైతుకి ఇచ్చే రేటు 420 రూపాయలు, ప్రైవేట్ కంపెనీలు అమ్ముకునేది 450 గ్రాముల ప్యాకెట్ 950 రూపాయలు. 15 రకాల నష్టం రైతు, వర్షం వచ్చే నష్టపోయే రైతు, మరి ఇన్ని కష్టాలు పడితే ఏం చేస్తున్నారు ఈ కేంద్ర నాయకులు నేను ప్రశ్నిస్తున్నా. ఈ చట్టాలను కూడా ఈరోజు తీసేయాలి. ఈరోజు ఈ వ్యవసాయ